హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఉసిరికాయల్ని సంవత్సరం వరకు ఎలా నిల్వ చేసుకోవచ్చో తెలుసుకుందామండి. మనకి సీజన్లో ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. చట్నీలో కానీ, పులిహోర చేసుకోవడానికి, పప్పులో వేసుకోవచ్చు, అలాగే కూరలో వేసుకోవచ్చు. చింతపండు బదులు ఇది యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే మన రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతుంది. సో ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని మనము డ్రై చేసుకోవాలి. సో వాటర్ అంతా తీసేసి ఒక డ్రై క్లాత్ పైన వేసేసి, తడి అనేది అస్సలు ఉండకూడదండి. సో తడి లేకుండా మనము డ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, మనకి కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో వీటిని మనము కట్ చేసుకోవాలి. సో లోపల ఉన్న సీడ్ తీసేయాలి. సో గింజను తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సీడ్స్ అనేవి తీసేసేయాలి. చూసారు కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. సో ఒక కిలో కట్ చేసుకున్న ముక్కలు, ఉసిరికాయ ముక్కలకి మనకి 2 స్పూన్ల పసుపు, అలాగే 1/2 కిలో కల్లుప్పు యాడ్ చేస్తామన్నమాట. సో ఇవన్నీ ఒక జార్లోకి తీసుకున్నాక 2 స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 కిలో కల్లుప్పు. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా కలపాలండి. మనకి పసుపు, ఉసిరికాయ ముక్కలు, అలాగే ఉప్పు అనేది బాగా కలిసేలాగా కలిపేసి 2 రోజులు పక్కన పెట్టేసుకున్నామంటే మనకి బాగా ఊరుతుందండి. సో అంతేనండి, ఇంకా దాన్ని మనము మీకు సంవత్సరం వరకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి. చింతపండు బదులు ఇది యూస్ చేసుకుంటే చాలా బెస్ట్. మీకు ఎప్పుడైనా పచ్చళ్ళు తినాలనిపిస్తే, డైట్లో ఉన్నప్పుడు 2 ముక్కలు తీసేసుకొని తిన్నారు అనుకుంటే మీకు పచ్చడి మిస్ అవుతున్న ఫీలింగే ఉండదు. సో చూసారు కదండి, ఇది నా పాతదండి, పోయిన సంవత్సరం చేసి పెట్టుకుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను ఫ్రెష్ బ్యాచ్ మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.